హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. లోకంలో ఉన్న చెల్లెళ్ళందరూ ఇంతేనండి. మరి ముఖ్యంగా ఏదైతే చెల్లెళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చిందో, దీనికి కారణమైన వ్యక్తి గురించి అయితే కనుక మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెల్లి అని అనగానే ఒకళ్ళ పేరు మాత్రం గుర్తొస్తుంది, షర్మిల గారు. నిజంగా లోకంలో ఉన్న చెల్లెళ్ళందరూ ఇంతేనా అంటే కనుక దానికి సమాధానం మీరే చెప్పాలా. ఎందుకంటే ఎక్కువగా, మోస్ట్లీ ఎక్కువగా చాలామంది ఏంటి, ఆస్తి తగాదాల్లో చెల్లెలకి అన్నాలకు పడపోవడం సహజం, చాలా చోట్ల జరుగుతుంది. కానీ ఒక అన్నని బజారునికి ఇచ్చడం మాత్రం అది షర్మిల గారికే ఆ క్రెడిట్ ఇవ్వాలని అంటాను. నిజంగా ఎలా అంటే, తను సంపాదించిన ఆస్తులు, తండ్రి సంపాదించిన ఆస్తులు సమానంగా వాటా ఇచ్చినా సరే, తండ్రి సంపాదించిన ఆస్తులు సమానంగా వాటా ఇచ్చి, అంతేకాదు తను సంపాదించిన దాంట్లో కూడా వాటా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారే వాస్తవైతే కనుక. ఎందుకంటే ఆయన రాసినటువంటి ఎంఓయూలు చూసినా, అలాగే ఆయన రాసినటువంటి ఆ డాక్యుమెంట్స్ చూసినా, చాలామంది మాట్లాడే రాజకీయ నిపుణులు ఏంటి, చాలామంది విద్యులు మాట్లాడే మాట ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఎక్కడా ఉండడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలకి న్యాయమే చేశాడు అనేది అన్నారు. కానీ చెల్లెలు వెర్షన్ ఏంటి, నాకు రావాల్సింది, మా నాన్న నాకేం పచ్చలేదు వాటాలో, కాబట్టి నాకు ఇచ్చిన ఏదైతే 200 కోట్లు ఉందో ఆ 200 కోట్లు నాకు డివిడెండ్గా వచ్చింది అనేది అన్నారు. కొంతమంది రాజకీయ నిపుణులు ఏం మాట్లాడుతున్నారు దీని గురించి అంటే కనుక, 200 కోట్లు డివిడెండ్గా నీకు రావడానికి నీ పేరు మీద షేర్లు ఏం బదలాయించలేదు కదా, బదలాయించినప్పుడు షేర్లు నీ పేరు మీద ఉంటే కనుక అప్పుడు ఏదో వాటాల్లో వచ్చినటువంటి లాభాల్లో వచ్చినటువంటి డివిడెండ్ ఏదైనా ఉంటే కనుక అప్పుడు నీకు ఇచ్చాడు అని అనుకోవచ్చు. నీ పేరు మీద ఏమీ రాయినప్పుడు నువ్వని మాటే, అంటే నీ పేరు మీద ఏమి షేర్లు లేనప్పుడు నీకు ఎలాగైతే డివిడెండ్ ఇచ్చినట్టు అనేది కనుక కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేకాదు జగన్ గారి ఆస్తిలో సమాన వాటా నాకు ఉంది అని అన్నప్పుడు ఏంటి, ఏదైతే ఆస్తుల గురించి అన్యాయంగా ఆస్తులు కూడబెట్టాడు, అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసేసిందో, ఆ కేసుల నిమిత్తం 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. ఆ 8 నెలలు జైల్లో నువ్వు కూడా సమానంగా జైలు జీవితం గడపాలి కదా, నువ్వు కూడా జీవితాన్ని పంచుకోవాలి కదా. ఎందుకంటే ఆస్తుల్లో అన్నింటిలో నాకే వాటా ఉంది, మా నాన్న నాకు ఇమ్మన్నాడు, కాబట్టి ఇలా మాట్లాడినప్పుడు 100% నువ్వు కూడా ఆ శిక్షకి, ఆ పనిష్మెంట్కి నువ్వు కూడా అర్హురాలివే కదా, మరి అలాంటప్పుడు అప్పుడు ఎందుకు నువ్వు జైలు జీవితం గడపలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ మాట్లాడేది ఒక ఎత్తైతే కనుక ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిన వ్యక్తి సైలెంట్గా ఉండటం మమ్మటికి పొరపాటు అని అడిగితే కనుక, ఎందుకంటే ఎవరైతే విజయం గారు ఉన్నారో ఆవిడ మాట్లాడి తీరాలా, ఎలాంటి సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడాలి. ఏంటి, ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఏంటి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు, అలాగే కొడుకు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎలాంటి కుటుంబం రోడ్డును పడిపోయిందంటే కనుక, బజార్ను పడిపోయిందంటే దానికి అలాంటప్పుడు స్టాండ్ తీసుకుని తల్లి మాట్లాడకపోవడం మొమ్మాటికి పొరపాటే. కూతురు వైపున ఇష్టం ఉంటే కూతురు వైపున మాట్లాడాలి, కొడుకు వైపున ఇష్టం ఉంటే కొడుకు వైపున మాట్లాడాలి, లేదు న్యూట్రల్గా ఉండి న్యాయమే మాట్లాడతానంటే అదైనా మాట్లాడాలి. అది కాకుండా ఎలా కాకుండా నేను మాట్లాడను అలా సైలెంట్గా ఉంటానంటే కనుక సొసైటీ చూస్తుంది, చాలామంది నాలాగానే ఆలోచిస్తారేమో చాలామంది. కాబట్టి ఏదో రకమైన స్టాండ్ తీసుకుని ఆవిడ మాట్లాడాలి కదా, మాట్లాడపోవడం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. రాష్ట్రం మొత్తం ఇదే ఇష్యూ ప్రజెంట్ కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నాయి కొన్ని పత్రికలు, అలాగే కొన్ని న్యూస్ ఛానల్లు. కాబట్టి ఇలాంటప్పుడైనా వచ్చి బయటకు వచ్చి ఆ గొడవను సర్దుమంచడమో, లేకపోతే తను ఉన్న వాస్తవం ఏంటో చెప్పడమో చేయాలి. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా సరే, గొడవ ఏది జరిగినా సరే, మూడో వ్యక్తి ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి, ఉన్నప్పుడు అది సమస్య సర్దుమణుతుంది. మరి అలాంటప్పుడు తల్లి ఎందుకని బయటకు రావటలా విజయమ్మ గారు, అంటే కొడుకు చేస్తుంది తప్పని చెప్పలేక, లేదా కూతురు చేస్తుంది తప్పని చెప్పలేక, అలాంటప్పుడు వాళ్ళ పెద్దమ్మ గారు మాట్లాడారు కదా కొన్ని మాటలు, కాబట్టి 100% విజయమ్మ గారు బయటకు వచ్చి కొన్ని మాటలు అయితే మాట్లాడాలి నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం అయితే కనుక తీసుకుని, ఒక ఏదైతే షర్మిల గారు కొన్ని లేఖలు రాశారు ఏంటి, ఆ లేఖల్లో వాళ్ళ అమ్మగారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆవిడ, ఏంటంటే మా అమ్మ నన్ను రోడ్డును గీడ్చాడు, మా అమ్మనే నన్ను ఏంటి కేసేశాడు మా మీద, మమ్మల్ని కోర్టులు గీడ్చాడు, మమ్మల్ని జైల్లో పెట్టాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆవిడ మాట్లాడిన మాట, కొన్ని మాట్లాడితే ఏడుస్తూ మాట్లాడింది కళ్ళనీళ్ళు పెట్టుకుని. కాబట్టి అలా మాట్లాడినప్పుడు మా అమ్మనే నన్ను, మా అమ్మనే నన్ను అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమయ్యారు, ఆవిడ ఏరి ఆవిడ మాట్లాడాలి కదా, నిజమే నన్ను మోసం చేశాడను, లేదు చెల్లెలు కావాలని ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా ఇంకా ఎక్కువగా అత్యాశగా పోతుంది అను, లేకపోతే తన మనసులో ఏమనుకుంటుందో అది ఖచ్చితంగా బయట చెప్పాల్సి వచ్చింది. కాబట్టి నిజంగా చాలా మటుకు ఎక్కువ తగాదాల్లో చాలా మటుకి ఆ రకంగా జరుగుతాయి. కాబట్టి నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది, చెల్లెళ్ళందరూ ఇంతేనా అని. కాబట్టి చూస్తున్నా మీరందరూ కూడా నిజంగా అంతేనా కాదా మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు 100% మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక మన వీడియో లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.